हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू मनी मास्टरी 125। मनी मास्टरी 125 की अंदर की स्वागत। नेन मनी मास्टरी ट्रेनिंग क्लासेस कंडक्ट चेस्तुन्नानु। इदी वन डे ऑफलाइन, वन डे ऑनलाइन उंटुंदी। मनी मास्टरी ट्रेनिंग क्लास एनएलपी न्यूरोसिमेंटिक्स एमोशनल इंटेलिजेंस पास्ट लाइफ रिग्रेशन न्यूरो वीट बेसकोनी साइकोलॉजी बेसकोनी ఒక మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేశాను। మీకు జనరల్ గా యూనివర్స్ కనెక్ట్ అవ్వండి, మీకు 200% యూనివర్స్ కనెక్ట్ అయితే మీకు యూనివర్స్ డబుల్ ఇస్తది, 1000 కోట్లు కాదు లక్షల కోట్లు ఇస్తది, లక్షల కోట్లు కాదు కోట్ల కోట్లు ఇస్తది, 100 కోట్లు ఇస్తది అని చెప్పి చాలా వీడియోస్ చాలా మంది చాలా చెప్తుంటారు। అసలు యూనివర్స్ అంటే ఎక్కడ ఉంటుంది, యూనివర్స్ ఏంటి, యూనివర్స్ కనెక్ట్ అవడం ఏంటి, మీకు ఈ ట్రైనింగ్ వల్ల కంప్లీట్గా అర్థమవుతుంది వాట్ ఈజ్ యూనివర్స్, ఎక్కడ విశ్వం ఉంది, విశ్వం డబ్బులు ఇస్తుందా, విశ్వం యూనివర్స్ మీకు డబ్బులు ఇవ్వదు। మీకు డబ్బులు రావాలి అంటే మీ యూనివర్స్ని ఎలా మార్చుకోవాలి, అసలు యూనివర్స్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, మీ యూనివర్స్ని ఎక్కడ మార్చుకోవాలి, ఎక్కడ ట్యూన్ చేసుకోవాలి, నేను ట్యూన్ చేసి ఇస్తాను మీకు ఈ ట్రైనింగ్ క్లాస్లో। కంప్లీట్గా మీ యూనివర్స్, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీరు రీప్రోగ్రామ్ చేసుకుంటారు। ఆ రీప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల మీకు డబ్బులు సంపాదించే అవకాశాలు కనిపిస్తాయి అంతే। యూనివర్స్ డబ్బు లేదు, యూనివర్స్ ప్రింటింగ్ ప్రెస్ ఉండదు, 1000 కోట్లు లక్షల కోట్లు అవన్నీ బుల్షిట్, అవన్నీ బోకస్, అట్లా కాదు। మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటే, మీ మైండ్ని మీరు ట్యూన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు డబ్బులు సంపాదించగలరు। డబ్బులు సంపాదించడానికి మీ మైండ్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనేది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను। నేను చెప్పింది ఫాలో అవుతే మీకు 200% మీ సబ్ కాన్షియస్ మైండ్ ట్రాన్స్ఫామ్ అవుతుంది, డెఫినెట్గా లైఫ్ చేంజింగ్ సెషన్ ఉంటుంది। ఇంట్రెస్ట్ వాళ్ళు 9000254254 నెంబర్కు ఓన్లీ వాట్సాప్ చేయండి దయచేసి। మనీ మాస్టరీ 125లో మీరు అర్థం చేసుకోవాల్సింది మీ మైండ్, యూనివర్సు, మీ డబ్బులు, మీ రిలేషన్షిప్స్, మీ హెల్త్, మొత్తం ఏ టు జెడ్ అన్నీ, మన లైఫ్ అంతా మన మైండ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది। మన థాట్సే మనీ, మన థాట్సే రిలేషన్షిప్స్, మన థాట్సే మన హెల్త్. ఆ థాట్స్ని ఎట్లా ట్యూన్ చేసుకోవాలి, ఆ థాట్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనేది మీకు వర్క్షాప్లో తెలుస్తుంది। మనీ మాస్టరీ 125 వీడియోలో మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను। ఇది నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేసినప్పుడు నా కొలీగ్ స్టోరీ, వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ, నేను పేరు చెప్పకూడదు। దే ఆర్ ఫ్రమ్ తెలకపల్లి నాగర్కర్నూల్ అక్కడ నుంచి ఒక అతను ఎంఫార్మసీ చేశాడు, ఎంఫార్మసీ చేసి నాతో పాటు మా కంపెనీలో కొలీగ్గా ఉన్నాడు, నాకంటే జూనియరు, అంచెలంచెలు ఎదుర్కొంటూ పోయిండు, ఇంట్లో వెల్ ఎడ్యుకేటెడ్, ఫ్యామిలీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ అమ్మ నాన్న చదువుకోలేదు, చిన్న పల్లెటూరు తెలకపల్లి దగ్గర చదువు, అక్కడ నుంచి ఎంఫార్మసీ చేసి ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఉంది, మంచి కంపెనీలో ఉద్యోగం ఉంది అని చెప్పి మంచి రిచ్ పీపుల్ అమ్మాయిని పెళ్లి చేశారు। ఆయన లైఫ్ హైదరాబాద్కి ఫ్యామిలీ షిఫ్ట్ చేయడం, పిల్లలు కావడం అది నడుస్తుంది। వాళ్ళ బ్రదరు, వాళ్ళ తమ్ముడు ఏ పని చేయక, చదువుకోక, పశువులు కాసి ఏం చేయాలో అర్థం కాక, చదువు అంట పట్టక 10th క్లాస్ ఫెయిల్ అయ్యి అలా నడుపుకుంటూ వెళ్ళాడు ఫ్యామిలీని। ఇంటికాడ వ్యవసాయం చేయమంటే ఒక్క పట్టుగా, నేను వ్యవసాయం చేసేవాడు కాదు, వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, వాళ్ళ పేరెంట్స్కి సహకరించేవాడు కాదు, దాంతో ఏమైంది, దేని మీద ఫోకస్ చేయకుండా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ గంతులేస్తే ఎవరు వాల్యూ ఇవ్వకుండా అయిపోయారు। పెద్దోడికేమో మంచి ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, ఓ కంపెనీలో ఉద్యోగం, మంచి సాలరీ, మంచోడు, స్థిమితంగా స్థిరంగా ఉన్నాడు అనే పేరు వచ్చేసింది। చిన్నోడు ఏ చేసినా ఉండడు, ఏ దాంట్లో స్థిమితంగా ఉండడు, ఎప్పుడు మారుతూ ఉంటాడు, ఏది చదువు రాదు, సందే రాదని చెప్పి వీడు ఒక లంగ అన్నట్టుగా క్రియేట్ చేసేసారు, సొసైటీ అట్లాగే క్రియేట్ చేస్తుంది। చేసిన తర్వాత ఏం పని చేయాలో, వ్యవసాయం అంటే విరక్తి చెంది ఏం చేసాడంటే నాగర్కర్నూలుకి వెళ్ళి ఫ్రూట్స్, ఒక బండి మీద ఫ్రూట్స్ అమ్మడం మొదలుపెట్టాడు, అయ్యప్ప స్వామి మాల వేసేవాడు, దేవుళ్ళు అంటే విపరీతమైన భక్తి, ఎన్నిసార్లు అడిగినా మరి మీ బ్రదర్ అట్లున్నాడు, నువ్వు ఇట్లున్నావు ఎట్లా అంటే నాకు అయ్యప్ప స్వామి ఏదని చేస్తాడు, అయ్యప్ప స్వామి ఏది చేపిస్తే నేను అదే చేస్తాను, వ్యసనాలు ఉండేటి కావు, మందు అది అలవాటు లేవు, బట్ ఏంటంటే ఒకదాని మీద స్థిమితంగా ఉండేవాడు కాదు, ప్రతిదానికి నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు। మరి మీ వాళ్ళ బ్రదర్ ఏం చేశాడు, ఫార్మాతను హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు, ఒక 25 ఇయర్స్ దాకా అయింది, ఫార్మల్ అంచెలంచెలు ఎదుర్కొంటూ వెళ్ళాడు, డీజీఎం లెవెల్కి వెళ్ళిపోయాడు, బట్ లోపల మాత్రం ఒక బర్నింగ్ ఉంది,
అది డబ్బులు సరిపోతలేవు, సాలరీ సరిపోతలేవు, నెలకు 2 లక్షలు వచ్చినా సరే పిల్లల ఎడ్యుకేషన్కి దానికి దీనికి సరిపోవట్లేవు, ఈఎంఐలు అప్పులు దాంట్లో ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే చిన్నగా చిన్నగా ఆ ఫ్రూట్స్ దాని మీదనే డబ్బులు సంపాదించుకొని నార్కంలో ప్లాట్ కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకొని సెకండ్ ఫ్లోర్ వేసాడు. సెకండ్ ఫ్లోర్ వేసిన తర్వాత అదే ఫ్రూట్స్ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ హోల్సేల్ ఫ్రూట్స్ సప్లై చేసేవాడు. మెల్లి మెల్లి మెల్లిగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఫార్మర్స్తోని తోట మీదనే మాట్లాడుకొని హోల్సేల్ వాళ్ళ దగ్గర తీసుకొని హోల్సేల్ మార్కెట్కి సప్లై చేసేవాడు. స్లోగా 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 ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఒక రేంజ్ కంటే వెల్ ఎస్టాబ్లిష్ అయ్యాడు. హైదరాబాద్లో వాళ్ళ అన్న కంటే మంచి ఇల్లు కట్టాడు, డబ్బులు వచ్చాయి, పిల్లల్ని మంచి చదివించుకున్నాడు, లైఫ్లో రియల్గా సెటిల్ అయిపోయాడు. వాళ్ళ బ్రదర్ ఏంటంటే స్టార్టింగ్ ఎంత మంచి పేరు ఉన్నదో రివర్స్ అయింది. అప్పులు చేయడం, డబ్బులు సరిపోకపోవడం, ఆ ఫార్మా కంపెనీలో డీజీఎం లెవెల్కి ఎదిగిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వకపోవడం, కంపెనీ శాలరీ హైక్ చేయకపోవడం, అప్పులు పెరిగిపోవడం, దీంతో ఏమైంది ఆయన డిప్రెషన్లో ఉండడం, ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇతను ఎదుగుతూనే పోయాడు. ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటో, వాళ్ళిద్దరు ఆ స్టేజ్కి రావడానికి వాళ్ళ మైండ్ ఎలా పనిచేసిందో చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. పెద్దోడికి ఏమైంది, లిమిటెడ్ ఇన్కమ్, దాంతో ఏమైంది ఖర్చులు పెరిగిపోయాయి, పిల్లలు ఇంజనీరింగ్లు మెడిసిన్లు దానికి దీనికి ఖర్చులు పెరిగిపోయాయి, స్ట్రెస్ మొదలైపోయింది, వేరే ఇన్కమ్ వచ్చే సోర్స్ లేదు. పెద్దోడికి దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడిని నమ్మనోడు తన మీద తనకు నమ్మకం ఉండదు. దేవుడు అసలు లేడు, దేవుడు లేడు, నేను ఇట్లనే ఉంటా ఇది అంట. చిన్నోడేంటి, ప్రతిదానికి దేవుడి మీద భారం, నా దగ్గర డబ్బులు లేవు, దేవుడు చూసుకుంటాడు, నా దగ్గర డబ్బులు ఇది చేస్తా, దేవుడు చూసుకుంటాడు అంటే ప్రతి దానిలో ఒక ఫేత్తో నేను స్టార్ట్ చేస్తున్నా, హోల్సేల్ వ్యాపారం చేస్తున్నా, దేవుడు చూసుకుంటాడు, నా ప్రయత్నం నేను చేస్తా, నా దగ్గర ఇల్లు కట్టినప్పుడు డబ్బులు లేవు, దేవుడు చూసుకుంటాడు, నేను దేవుని మీద భారం వేసి ఇల్లు కడతా, అట్లా ప్రతిదానికి దేవుడి మీదనే భారం, దేవుడి మీదనే భారం ప్రతిదానికి. దాంతో ఏమైందంటే అతనిలో ఫేత్ బిలీఫ్ పెరిగిపోయింది. పెద్దోడికి దేవుడు నమ్మకపోవడం, అప్పుడు ఆటోమేటిక్గా అతని మీద అతని నమ్మకం లేకపోవడం. మీకు ఏ దేవుడైనా కానీ, మీ ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడి మీద మీరు నమ్మకం పెట్టేసి ఒక గట్టి ఒక ఫేత్తో మీరు ఏం చేసినా సరే ఖచ్చితంగా మీరు చేసే పనిలో మీకు సక్సెస్ వస్తుంది. దేవుడు ఉన్నాడా లేడా, ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, అన్నీ సెకండరీ. మీరు దేవుడి మీద మీరు దేవుడిని నమ్మితే, మీకు ఇష్టమైన దేవుని మీరు నమ్మి ప్రతిరోజు మీరు దేవుడికి ప్రే చేస్తే మీరు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీరు చేసే పనిలో ఫోకస్నెస్ పెరుగుతుంది. మీరు ఏదైతే దేవుడి మీద భారం వేసి దేవుని నాకు దేవుడు ఇచ్చేస్తాడని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటారో, ఎప్పుడైతే నమ్ముతారో, మీకు బిలీవ్నెస్ పెరుగుతుంది, మీ బిలీవ్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా మీరు చేసే పనిలో ఫోకస్, కాన్సన్ట్రేషన్, రిజల్ట్స్ పెరుగుతాయి. ఆ దేవుడి మీద మీరు పెట్టే నమ్మకం, ఆ దేవుడు అని మీరు ఊహించే నమ్మే ఆ దేవుడైతే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే యూనివర్స్, అదే మీ సబ్ కాన్షియస్ మైండ్, అదే మీ మనసు, అదే మీ బుద్ధి, అదే మీ చిత్తం. యూనివర్స్ విశ్వం ఎక్కడో లేదు, మీ లోపల ఉండే దేవుడే 24 గంటలు మనకు బోధిస్తూనే ఉంటాడు. ఈ పని చేయి, ఈ పని చేయకు, ఇది మొదలుపెట్టు, ఇది మొదలుపెట్టకు, వీడితో తిరగకు, వీడితో తిరుగు, వీడిది తిను, ఇది తినకు, ఈ ప్రతి క్షణం మన లోపల నుంచి గైడ్ చేస్తూనే ఉంటాడు. దట్ ఈజ్ యూనివర్స్, దట్ ఈజ్ గాడ్, దట్ ఈజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. నీ లోపల నీకు సక్సెస్ కావాలి. నీకు సక్సెస్ కావాలి అంటే 24 గంటలు నీ లోపల మదనపడే, బాధపడే, ఊహించుకునే, నీ లోపల నువ్వు డిస్కస్ చేసుకునే విషయంలో సక్సెస్ గురించే ఊహించుకో. ఎవరితోనైనా సరే సక్సెస్ గురించే మాట్లాడు, ఎవరితోనైనా సరే పాజిటివ్నే మాట్లాడు, పాజిటివ్నే విను. నీ లోపల నువ్వు మాట్లాడుకున్నప్పుడు కూడా పాజిటివ్గానే థింక్ చేయి, పాజిటివ్గానే మాట్లాడుకో, ఆటోమేటిక్గా నీకు పాజిటివ్నెస్ వచ్చేస్తుంది. నీ లోపల దేవుడు ఉన్నప్పుడు, నీ లోపల విశ్వం ఉన్నప్పుడు, లేకపోతే యూనివర్స్ ఉన్నప్పుడు, యూనివర్స్కి నీ లోపల నెగిటివ్ ఎప్పుడైతే మాట్లాడతావో యూనివర్స్కి వినబడుతుంది, యూనివర్స్ నీకు అదే ఇస్తుంది. ఫస్ట్ థింగ్, నీకు జీవితంలో డబ్బులు రావాలి, సంపాదించాలి, నెక్స్ట్ లెవెల్కి ఎదగాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నీకేం కావాలి దాని మీద క్లారిటీ ఉండాలి. ఇప్పుడు అక్కడ పెద్దోడు ఏం చేశాడు, నాకు ఈ అప్పులు స్ట్రెస్సులు వద్దు, ఈ టెన్షన్ నుంచి నేను బయటపడాలి. చిన్నోడు ఏం చేశాడు, నేను ఇప్పుడున్న స్థితి వద్దు, మంచి స్థితికి వెళ్ళాలి, నా లైఫ్ స్టైల్ మారాలి, నేను డబ్బులు సంపాదించాలి, దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు ఇస్తాడు, ఆ దేవుడు ఇస్తాడనే ఫేత్ కాన్ఫిడెన్స్ ఏమైందో చిన్నోడిని సక్సెస్ చేసింది.
పెద్దోడికి దేవుడి మీద నమ్మకం లేదు అంటే అతని మీద అతనికి నమ్మకం లేదు. ఏం చేస్తున్నాడో ఏం థాట్స్ ఉన్నాయో తెలీదు. సో నీకేం కావాలో నీవు ఏ దేవుడిని నమ్ముకున్నా సరే ఆ దేవునికి ప్రతిరోజు ప్రే చేయి, ప్రతిరోజు పూజించి మార్నింగ్ స్నానం చేసి ప్రతిరోజు పూజ చేయి. నేను రోజు చేస్తాను. మీరు ఆ పూజ చేస్తే ముందు దేవుడు ఉన్నాడా లేదా సెకండరీ. మీరు పూజలో మీకు వచ్చే ఇన్వైటెడ్ కామెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క పాయింట్, నువ్వు ప్రే చేస్తున్నావు అంటే ఆ ప్రేలో నీ కాన్షియస్ మైండ్తో నీ సబ్ కాన్షియస్ మైండ్కి నాకు ఇది కావాలి, నా లైఫ్ స్టైల్ ఇలా మారాలి, నేను దీన్ని కోరుకుంటున్నా అని ఫేత్తో 100% బిలీఫ్తో నీ కాన్షియస్ మైండ్తో నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఆర్డర్ ఇస్తున్నావు. దట్ ఈజ్ ప్రేయింగ్. నీ దేవుడిని నువ్వు పూజిస్తున్నావు అంటే దేవుడు వచ్చి వింటున్నాడా, లేకపోతే అవి రాతి బొమ్మల చెక్క బొమ్మల పటాల సంబంధం లేదు. నీ ఫేత్తో బిలీఫ్తో ఎప్పుడైతే నువ్వు దేవుని పూజించుకుంటూ నాకు ఇది కావాలి, నేను ఇట్లా మారాలి, నాకు ఇది కావాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో దాని మీనింగ్ ఏంటంటే నీ కాన్షియస్ మైండ్తో నీ సబ్ కాన్షియస్ మైండ్కి నీవు ఒక ఫేత్తో ఆర్డర్ ఇస్తున్నావు. డెఫినెట్గా అది జరిగి తీరుతుంది. అది దేవుడు మహిమ కాదు, అది నీ మహిమనే. నీ సబ్ కాన్షియస్ మైండే ఛార్జ్ తీసుకుంటుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మీరు నమ్మిన ఏ దేవుడైనా సరే ప్రతిరోజు పూజ చేయండి, ప్రతిరోజు ప్రే చేయండి. ఆ ప్రేలో మీకేం కావాలో మీ దేవుడికి చెప్పండి. దట్ ఈజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, దట్ ఈజ్ యువర్ గాడ్. నేను దేవుడిని నమ్మేవాని కాదు, దేవుడు ఇక్కడే ఉన్నాడు. బట్ ఒక పవిత్రతతో, ఒక ఫేత్తో, ఒక బిలీఫ్తో నువ్వు ప్రే చేస్తావో నీ సబ్ కాన్షియస్ మైండ్ అర్థం చేసుకుంటుంది. నీ ఇంటెన్షన్, నీకేం కావాలో సబ్ కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది. దట్స్ ఎనఫ్. నువ్వు ఎన్ని డబ్బులు కోరుకున్నా, నువ్వు ఎన్ని డబ్బులు కావాలనుకున్నా మొత్తం సబ్ కాన్షియస్ మైండే నీతో ఈ పని చెయ్యి, ఇది స్టార్ట్ చెయ్యి, ఇది స్టార్ట్ చేయకు, ఈ స్టెప్ తీసుకో, ఈ బిజినెస్ మొదలుపెట్టు, ఇది పెట్టు, నీకు మొత్తం ప్రాసెస్ అంతా గైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ అండర్స్టాండ్, బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. లైఫ్ చాలా ఈజీ, డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. నిన్ను నువ్వు మార్చుకో, నీ ఆలోచనల మీద ఫోకస్ చేయి, నీ ఆలోచనలు మార్చు. థ్యాంక్ యూ.